హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై బాబ్ కె విలేజ్ షో. చూసిరు కదా మన రాధన్న మామ మస్తు రోజులు అయ్యా. ఎప్పుడో తీసిన వీడియో, మనిషి దొరకలేడు, టైం ఇయ్యాడు, ఇప్పుడు దొరికిండు, బదిలాడితే వచ్చిండు. ఇప్పుడు మన మామతోటి ఆ ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. అంటే మన సుమాను పిలిచినాడు నన్ను, లెక్కల పంపుతాను అని. అంటే ఏం కదా అని అన్నాడు. ఇప్పుడు మామ ఫస్ట్ ఒక పాటతో చాలు చేయి, నీ 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 యొక్క భాష యాస ఫస్ట్ ఒక పాటతో చాలు చేయు, చాలిసిన తర్వాత మాట్లాడదాం. ఒక పాట వాడు. అయ్యోను అయ్యో నా కౌరయ్యాను మరి అయ్యోను గౌరయ్య ఉన్నాడు. అయ్యో నా బాగుబలి బాగుబలి నీకు, అయ్యో నా చిన్న కొడగా నీకేము బాధలు వచ్చినై మరి. అయ్యో పెద్ద కొడుకును అయ్యో నువ్వు అయినయ్యా ఉన్నాడు మరి, పెద్ద కొడుకు అయినయ్యా. చూసిరా ఇప్పుడు మన మామ పాట పాడిండు. అయితే మామ ఒక చరిత్రలో నేను చెప్తాను. ఇప్పుడు మనూరులో ఒక సమస్య జరుగుతున్నది, ఆ బర్రెలు ఓతలేవట. మరి బర్రెల గురించి ఏమంటావు? మరి బర్రెలు ఎంటికనే ఉంటున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర. మొన్న నిన్నటిదాన్ని ఉంటుంది. మరి బర్రెలకు పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి బర్రెలకు మనం మనం పోవుడా? మరి మళ్ళా సీతారాం పెడతారా? ఏందన్నా చెప్పు. మరి నేను చెబుతున్నాను, ఈ ఆంధ్రాలు తెలంగాణ రాష్ట్రము, మన తెలంగాణలో బర్రు కష్టాలు ఉన్నారు. ఒక ఇద్దరు మనుషులు కథమని కోరికతోటి అంటున్నారు, బర్రెకు 1500 ఇస్తే కథలట ఆశ్చర్యంగా. మరి ఇప్పుడు ఎట్లా ఇద్దాం? మరి మనే మనం అంతలో పోదామా? మరి ఇద్దామా? ఏ ఇద్దాం మన ఇయ్యాల ఇప్పుడు మళ్ళీ మనకు 3-4 రోజులు అయితే మళ్ళీ వరుసలు పడితే ఓలాలకు పని ఉంటది. మనం కైకిల్ మనం బర్రెకు మాట్లాడుకుంటే కరెక్ట్ గా. అదే మరి మన బర్రెలకు కష్టాలు, ఊళ్ళో బర్రెలకు బాగా కష్టాలు వస్తున్నాయి, ఏమంటాడని అడిగినాం. మాట్లాడుతున్నా కరెక్ట్ గాని ఇప్పుడు అది మాట్లాడాం గానీ. ఇప్పుడు మరి వర్షాలు పడతాయా? పంటలు పడతాయా? మరి పంటలు పడతాయి. ఓకే వర్షాలు పడతాయా? మరి టైం ఎత్తిపోయింది అంటారు. టైం ఎత్తిపోలే ఎత్తిపోలేదా? ఇదే ఇదే బరాబర్ ఉంది. ఇదే బరాబర్? ఇది పెద్ద పూషం. ఆహా పెద్ద పూషమా? ఇంకా చిన్న పూషం రాలేదు. ఇంకా కాలే. ఆ చిన్న పూషం దగ్గర పడతాయి. దగ్గర పడుతుందా? దగ్గర పడతాయి. అదే మరి రైతులు బాధపడుతున్నారు. రైతు బాధపడే అవసరం లేదు. ఇప్పుడు చెట్టు ఉందంటే చెట్టు గాలితోటి యాదా గాలితోటి వస్తుంది అది. అట్లానా? అదే చెప్పే మేఘం. మేఘం మేఘంలో మన అవకాశం ఇస్తున్నారు చిత్తక్షేపాలు. ఇప్పుడు మామ ఇప్పుడు మరి కాలు వస్తుందా? ఏ కాలు అత్తుడే అత్తుడే. రైతులు బాధపడుతున్నారు ఎందుకంటే మోటార్ పార్కపోలు యాతలు వేసుకోబట్టి మా కాలువ పార్కపోలు. ఓకే ఈ మోటార్ పార్కాలు అయిపోయినాక కేజీలు అయిపోయినాక మళ్ళా అరిమట్లలో పడతారు. అరిమట్లన్నీ తుక్కు తుక్కు అయితే అవుతాయా? అదే బాధపడుతున్నారే. మునిపల్ ఎక్కడ పడతాయి యాతలు? చోల్పు మీద చోల్పు పడతాయా? అవు. అదే మరి ఇప్పుడు కైకులు కూడా లేకుండా అవుతుంది అట్లా. కాలువ వస్తేనే నలుగురు బత్తారని కదా? అత్తదా కాలువ? ఏ వస్తుంది? అత్తది పక్కనే కదా. ఏ వస్తుంది? అదే మరి ఓళ్ళు నారాజు కాకూర అని చెప్పు. మరి కాలు వస్తుంది, ఓళ్ళు నారాజు కాకూరి, అందరు పంటలు పడితే మంచిగా ఉంటారని చెప్పు. తెలంగాణ చెల్లలాలా మీకు ఏము బాధాలవ్వా, మంచిగా పంటలు వండుతాయి అవ్వాను, నీకేమో బాధాలు. అయితే కాలు వస్తుంది, కాలు వస్తుంది, టెన్షన్ తీసుకోకండి మామయ్య. దాడా బాయ్ బాయ్. మీకు ఏము కాదు, నేను తెలంగాణ ఏర్పాటు చేపిస్తున్నా. మన కేసారు మనకు ఏది కావాలంటే అది అయితే మన పదొక్క మన గ్రామానికి మన పదొక గ్రామానికి పంపుతాడు ఈ పిల్లవాడు. హాట్ లైన్ లా అందరు ఇనుర్రి, అందరు ఇనుర్రి, మాటలు అందరు ఇనుర్రి. మీరు లైక్ చేయరి, షేర్ చేయరి, గంట కొట్టురు అని చెప్పు. గంటలు గంటలు కొట్టురి, గంటలు కొట్టురి. దేవునికి ప్రసాదం చేసుకోవాలి, మంచిగా మొక్కాలి అని నేను అవకాశం ఇస్తున్నా. ఇక నా వీడియోలు అందరు చూడుర్రి, అందరు అంత దూరం పంపిరని చెప్పు. అంత దూరం పంపించాడు, మన పల్లెటూరులో మందమే పంపుతాడు. ఏ అందరికి పంపించాలా? అందరికి పోవాలా వీడియోలు? అందరికి పంపి పంపి పంపి. అదే మరి చూసారు కదా మన నంబర్ ఉందా? మన రాజన్న మామతో నేను చెప్పేది, మన రాజన్న మామతో ముచ్చట్లు మస్తు రోజులు ఆయన మామతోటి మాట్లాడక మస్తు మంది అడుగుతున్నారు రాజన్న మామతోటి మళ్ళీసారి మాట్లాడమని. పంటలు పండుతాయి, పంటలు పండుతాయట, కాలు వస్తుందట, బర్రెలు కూడా వస్తారట, బర్రెలకు కూడా టెన్షన్ లేదు.
ఓన పన చేసుకుంటారు సరే మరి మల్ల నెక్స్ట్ వీడియోలో మన రాజన్న మావతోడి మల్ల కలుసుకుందాం అంతవరకు తెలంగాణ చెల్లెలు చీకటి ఇంట్ల ఎన్నలాంటిని ఓయమ్మో నాయమ్మ అర్ధరాత్రి వెలుగులాట మరి ఓయమ్మో నాయమ్మ ఓకే రాజన్న మామతో ముచ్చట్లు ఇంతటికి సమాప్తం నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మన రాజన్న మామతోటి మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్.